పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం సిపిఎం శాఖ కార్యదర్శి ఏపీ కౌల్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కామినేని రామారావుపై టీడీపీ నాయకులు శుక్రవారం దాడి చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఏంటంటే మాది తక్షణ పూర్తి రాజకీయాలు లేవు అని చెప్తున్నారు. వైసీపీ ఎలా అయితే ఇంటింటికి పంచిందో మేము కూడా సచివాలయం ద్వారా ఇంటింటికి పరిచయం పంపిస్తారని చెప్పి దానికి భిన్నంగా రొంపిచెర్ల మండలం పరగటి చర్రలో చాటింపు వేయించి ఒక చోట కొమ్మన్నారు లబ్ధిదారులందరూ వెళ్ళారు. అందులో కొద్దిమందిని మినహాయించి మిగతా వాళ్ళందరికి ఇచ్చారు, మీకు ఇవ్వమని చెప్పేసి ప్రకటించారు. మీరు వైసీపీతో ఉంటున్నారు అది కానీ మీకు ఎవరు ప్రకటిస్తే వాళ్ళు సిపిఎం కార్యకర్త ఎక్కువస్తే సిపిఎం కార్యకర్త జిల్లా కలెక్టర్ ఆఫీస్కి తీసుకొచ్చారు. కలెక్టర్ గారు లేకపోతే సంబంధిత అధికారికి ఇస్తే అధికారి ఫోన్ చేసి ఎల్సీఆర్ ఆఫీసర్ ప్రతి ఇళ్ళకాడ ఇవ్వమంటే మీరు ఒక చోట చూశారు. తప్పు ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళంతా దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పేసి ఆదేశించారు, వాళ్ళు ఇచ్చేశారు. అది రెండో తారీఖు జరిగితే ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో సిపిఎం పార్టీ నాయకుడు ఆయన 70 ఏళ్ల వయసు పురాడు కాదు తగాదా పోయే మనిషి కాదు, ఇంటి దగ్గర ఉంటే ఇంటి మీదకి వచ్చి నువ్వు మా మీద కంప్లైంట్ ఇస్తావు, మేము వాళ్ళకి ఆపేస్తే నువ్వెవరు ఇప్పించడానికి అని చెప్పేసరికి కర్రలు తీసుకుని దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని సిపిఎం పార్టీ సహించదో చూస్తూ ఊరుకోదనేటట్టు వాళ్ళు చెప్పారు. పింఛన్ లబ్ధిదారులకు అండగా నిలిచినందుకు కక్షగట్టి దారుణానికి పాల్పడ్డారు. బాధితుని కథనం ప్రకారం నరసరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం పరగటిచెర్ల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్దారులు ఈ నెల 1న తన ఇంటి వద్దకు వచ్చి పింఛన్ తీసుకోవాలంటూ టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ చిగురుపాటి ఆదినారాయణ గ్రామంలో దండోరా వేయించారు. ఈ నేపథ్యంలో పింఛన్ కోసం ఆయన ఇంటికి వెళ్లిన కొందరు లబ్ధిదారులను టీడీపీ నాయకులు దుర్భాషలాడారు. పింఛన్ ఇవ్వకుండా మళ్లీ రమ్మని చెప్పి పంపేశారు. దీంతో సిపిఎం గ్రామ నాయకులు కామినేని రామారావును బాధితులు ఆశ్రయించారు. ఆయన సూచన మేరకు కలెక్టరేట్లో ఫిర్యాదు చేయగా బుధవారం లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ జరిగింది. లబ్ధిదారులకు మద్దతుగా నిలవటాన్ని ఓర్వలేని మాజీ ఎంపీపీ అనుచరులు 15 మందికి పైగా శుక్రవారం కామినేని రామారావు ఇంటిపై దాడి చేశారు. కొంతమంది బయట కాపలా ఉండి 4 లోపలికి వెళ్లారు. ఇంటిలో నిద్రిస్తున్న రామారావును కుడి భుజం పైన వీపు పైన చేతులపైన కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం నాయకులు నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి ఆయన్ను తరలించి టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. రెండవది, ప్రజలు మ్యాండేటరీగా అధికారం ఇచ్చారు, చాలా పెద్ద స్థాయిలో అధికారం ఇచ్చారు, ప్రతిపక్షం కూడా లేకుండా అధికారం ఇచ్చారు. ఇంకా బాధ్యతయుతంగా పాలన ఉండాలి, అందులో భిన్నంగా వ్యవహరిస్తే రాబోయే కాలంలో ఖచ్చితంగా సరైన పాట ప్రజలందరూ చెప్తారు అనేటువంటి సందర్భంగా వాటి దృష్టి తీసుకోవచ్చు. అందుకని ఈరోజు పోలీసులకి జరిగిన విషయాన్ని జరిగినట్టుగా పోలీసులు తెలియజేశారు. వెంటనే ఎఫ్ఐఆర్ కార్డు నమోదు చేయాలి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, కోర్టుకు హాజరుపడాలి, స్టేషన్ బెయిల్ ఇచ్చి వాళ్ళందరినీ ఇది చేస్తే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళందరూ నాయకులు ఫోన్లు చేస్తుంటారు, బెయిల్ కేసు కట్టినా పెద్ద లెక్కలో లేకుండా చేస్తారు. అట్లా కాదు, వాళ్ళందరూ కోర్టు ముందు హాజరుపడతారు. అట్లా చేస్తేనే రాబోయే కాలంలో ఇంకెవరు అట్లాంటి పనులు చేయకుండా ఉంటారని ఈ సందర్భంగా సిపిఎం పార్టీకి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. సిపిఎం పార్టీ చెప్పేటువంటి సిపిఎం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ప్రజలతో ఉంటారు, ప్రజలకి ప్రజలను వదిలేసి ఉండే సమస్య లేదు. దాడి చేస్తే ఆపేస్తామని అనుకుంటే పొరపాటు. ప్రజాస్వామ్యంగా ప్రజలకు రావాల్సినటువంటి ఏ విషయాల మీదైనా సిపిఎం పార్టీ స్పందిస్తే వాళ్ళకి హక్కుల కోసం నిలబడు, అందులో మినహాయింపే లేదు. మీరు దాడి చేస్తే ఆపేస్తారని అనుకుంటే మేము క్రమ మేము అధికారం వస్తే పదవులు వస్తాయి అని చెప్పేసి సిపిఎం పార్టీ నడుపుతుంది. సిపిఎం పార్టీ ప్రజల కోసం, పేదల కోసం, లబ్ధిదారుల కోసం, ఇబ్బంది పడే ప్రజల కోసం, రైతుల కోసం, పౌర రైతుల కోసం, వీళ్ళెవరికి ఏ కష్టం వచ్చినా సిపిఎం పార్టీ అండగా ఉండే పని చేస్తే అది అర్థం చేసుకోమని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. అలా కాకుండా మీరు ఎక్కువ చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అనేటువంటి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.